గణేష్, మీరు చెప్పండి, హైడ్రా కూల్చివేతలకు నిరసనగా హైదరాబాద్ ప్రజలంతా కూడా కన్నీర చేస్తున్నారు. మూసి ప్రక్షాళన నేపథ్యంలో దాన్ని ఒక అదునుగా అడ్డుగా పెట్టుకొని వేల కోట్లు దండుకునే ఒక కుట్ర జరుగుతోందని, రేవంత్ సర్కార్ దీన్ని అమలు చేస్తుందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పేదల రోజులు ఏ విధంగా కనిపిస్తున్నాయి అక్కడ? శోభన్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రజలు అందరూ కూడా వారు చెప్తున్నది ఒకటే, మీరు బడాబాబులకు కట్టపెట్టడానికే మా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఒక ప్రాజెక్టు తీసుకున్నట్టయితే 10 మందికి ఉపయోగపడితే మాత్రం తమ భూములు ఇవ్వడానికి కావచ్చు, జాగాలు ఇవ్వడానికి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండేవారు ఏదైనా ప్రాజెక్టు తీసుకుంటే. కానీ ఇప్పుడు మూసి సుందరీకరణ పేరుతో ఎవరికి కట్టబెడుతున్నారు? దానివల్ల ఎవరికి లాభం? మరి పేదవాడికి ఏం లాభం? మా గుడిసెలు తీసేసి, మా ఇండ్లు తీసేసి, అంటే మీరు కట్టే ఓటర్ల ముందట అడుక్కోవాలా మేము అనే పరిస్థితి పేదవారి దగ్గర నుంచి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆత్మాభిమానంతో మేము ఇండ్లు కట్టుకున్నాము, రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇప్పుడు వచ్చి కూలగొడతానంటున్నారు. గతంలో అడిగినప్పుడు దీనికి సంబంధించి మీరు ఏది మామూలు అంటే ప్రభుత్వంగా ఉండి 9 నెలల కాలంలో ఏదైతే కరెంటు ఫ్రీగా ఇస్తానన్నారు, ఏదైతే సిలిండర్ అన్నారు, ఇవన్నీ కూడా ఒకటి కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వచ్చి మీ ఉంటున్న ఇంటినే తీసేస్తామనంటే ఎంతవరకు సమంజసమని కూడా వాళ్ళు ఆక్రోశాన్ని వెళ్ళగక్కడం జరుగుతుంది. మొత్తంగా మీరు చెప్పేది ఒకటే, మీరు అంటే మీ గ్యారంటీలు కావచ్చు, మీ రాజకీయాలు చేసుకోండి, కానీ మా పేదవారి కొట్టగొట్టడం ఎంతవరకు సమంజసం? మాకు ఉపాధి చూపించలేకపోయారు ఈ 9 నెలల కాలంలో. ఇప్పుడు వచ్చి మా ఇంటిని కూలగొట్టడం కావచ్చు, మీరు ఏ ప్రాతిపదికన ముందుకెళ్తున్నారని కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మా దగ్గర ఉన్న పర్మిషన్స్ పేపర్స్ కావచ్చు అన్ని చూపిస్తున్నాం, కానీ వాళ్ళు అంతా కూడా ఏది చూడట్లేదు. వారికి కావాల్సింది ఒకటే, మీకు రివర్ బెడ్ లో ఉన్నారు, ఎక్సన్ మార్కేస్తున్నాం, కొట్టేస్తున్నాం, మీరు వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోతా అంటే అక్కడ వ్యాన్ ఉంది, వ్యాన్ లో ఎక్కండి, మీ సామాన్ పెట్టుకోండి, అక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గరికి తీసుకెళ్తాము, అక్కడ డబుల్ బెడ్రూమ్ మీకు మీరే లాటరీ తీసుకోండి, ఏ రూమ్ వస్తే ఆ రూమ్ లో పోయి మీ సామాన్ పెట్టుకుని ఉండండి. ఇది ఇప్పుడు జరుగుతున్న తంతు అంతా కూడా. మిగతా వారికి మాత్రం సమాధానం అయితే ఇవ్వడం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మాకు మీ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొట్టేయడం గ్యారంటీ, మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోపోండి అనే పరిస్థితి కూడా కనబడడం జరుగుతుంది.